వరంగల్లో చిన్న పల్లెటీరులో బీటెక్ చదువుతున్న నందిని అమ్మా నాన్న టీవీలో న్యూస్ చూస్తుంటే నందిని తన గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని చిన్న స్టూల్ తెచ్చుకొని నందిని ఎక్కి తన చున్నిని ఫ్యాన్కి కట్టి ఏడుస్తూ అమ్మా నాన్న నేను చనిపోతున్నా నన్ను క్షమించండి నేను ఏ సూసైడ్ లెటరు ఎందుకు రాయటం లేదంటే మన పరువు బజారున పడకూడదని అమ్మా నేను ఈ నరకాన్ని ప్రతిరోజు భరించలేకపోతున్నా అమ్మా నాన్న అంటూ చున్నీని మెడకి బిగించి స్టూల్ని తన కాళ్ళ కింద ఉన్న స్టూల్ని కిందికి తనిద్దామనుకునే లోపు టీవీ న్యూస్లో స్క్రాఫిజం గురించి రవివర్మని చంపిన వీడియో న్యూస్లో వస్తుంటే రవివర్మని చంపినవాడు ఏ ఆడపిల్ల మీద అయినా అత్యాచారం జరిగితే వాడికి ఇలాంటి శిక్ష పడుతుంది అనగానే గదిలో ఉరివేసుకుంటున్న నందినికి ఆ మాటలు వినబడి తన మెడకి బిగించి ఉన్న నందిని తన చున్నిని తీసేసి ఫ్యాన్కి కట్టిన చున్నీ విప్పేసి స్టూల్ని పక్కన పెట్టి చున్నీని చేసుకుంటూ ఏంటి నాన్న టీవీలో న్యూస్లో వస్తుంది అంటూ వాళ్ళ నాన్న పక్కన కూర్చొని నాన్న గోవర్ధన్ భుజాలపై తల వాల్చి టీవీలో వస్తున్న న్యూస్ చూసి మనసులో ఈ లోకంలో చాలా చోట్ల అలా అగత్యాలు జరుగుతున్నాయి వాటిని ఈ మర్డర్ చేసిన అన్నకి తెలియజేస్తే తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది కదా అనుకుంటూ నాన్న నువ్వు మీరు న్యూస్ చూడండి నాకు కొంచెం పని ఉంది నేను నా రూమ్కి వెళ్తున్నా అంటూ నందిని లేచి వెళ్ళిపోతుంటే ఏంటో ఇది ఎందుకొచ్చిందో పోతుందో తెలియదు నందిని నాన్నకి నాకు కాఫీ కలిపి తీసుకురా అని నందిని అమ్మగారు అనగానే అమ్మా నాకు పని ఉంది అని అన్నానా నువ్వే కాఫీ కలిపి మీ గోవర్ధన్కి ఇచ్చుకో అదే చేత్తో నాకు కూడా ఒక కాఫీ ఇవ్వు అని నందిని అనగానే దీనికి పని చెప్తే తిరిగి నాకే పని చెప్తుంది రేపు దీన్ని కట్టుకుబోయేవాడు దీంతో ఎలా వేగుతాడో ఏంటో అంతా మీ వల్లే గారాల కూతురు అంటూ నెత్తిన పెట్టుకొని బాగా గారభం పెట్టారు ఇప్పుడు నా నెత్తిన ఎత్తి కూర్చుంటుంది ఏ పని చెయ్యదు అని శిరీష గోవర్ధంతో అంటుంటే ఇది మరీ బాగుంది తల్లి కూతుర్లు కాఫీ కలుపుకోవడానికి కూడా కొట్టుకునేలా ఉన్నారు నా మీద పడతానవేంటే అది పని ఉంది అని లోపలికి వెళ్ళిందిగా నువ్వే కాఫీ కలిపి ఇవ్వు హా ఇస్తా ఇస్తా ఆ కాఫీలో కొంచెం విషం కలిపి ఇస్తా కూతుర్ని బాగా వెనుకేసుకొని వస్తున్నారు అంటూ లేచి శిరీష వంటగదిలోకి వెళ్ళింది శిరీష వంటగదికి వెళ్ళగానే కాఫీ కలిపితే కలిపావు గాని విషం మాత్రం కలిపావు శ్రీమతి అంటూ నవ్వుతూ గోవర్ధన్ అంటాడు గదిలోకి వెళ్ళిన నందిని ల్యాప్టాప్ ఓపెన్ చేసి యూట్యూబ్ న్యూస్ ఛానల్స్లో స్క్రాఫిజం చూపిస్తున్న ఛానల్లో కింద కామెంట్స్లో ఫేస్బుక్లో ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో కామందుడు అని సెర్చ్ చేసి మీకు జరిగిన అగత్యాల గురించి వివరంగా చెప్తే తప్పు చేసిన వాడికి శిక్ష బడును అని నందిని కామందుడు అనే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి కామందుడు అకౌంట్ ద్వారా కామెంట్స్ మీద కామెంట్స్ పెడుతూనే ఉంటుంది యూట్యూబ్ న్యూస్ ఛానల్లో స్క్రాఫిజం గురించి చూస్తున్న చాలామంది ఆ కామెంట్స్ చూస్తారు ఫేస్బుక్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో ఉన్న నందిని క్రియేట్ చేసిన కామందుడు అకౌంట్లో మొదటి పోస్టు నందిని జీవితంలో జరిగిన నిజాన్ని మొదటి పోస్ట్లో పెడుతుంది మొదటి పోస్టు హాయ్ అందరికీ నమస్కారం నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో ఎన్నో కళలతో నా ఫ్యామిలీతో సంతోషంగా ఉన్న ఒక సాధారణమైన ఆడపిల్లని మీ ఇంట్లోనే ఉండే మీ కూతురు దాన్ని మీ అక్క చెల్లి దాన్ని నా జీవితంలోకి వచ్చిన కామందుడు గురించి నేను ఈ పోస్ట్ పెడుతున్నా మాది చిన్న ఫ్యామిలీ అమ్మ నాన్న నేను ఒక అన్నయ్య నాన్నకి మా అమ్మ రెండో భార్య మా అన్నయ్య మా నాన్న మొదటి భార్యకి పుట్టినవాడు మా అన్నయ్య వాళ్ళు అమ్మగారు క్యాన్సర్తో చనిపోతే మా అమ్మని రెండో పెళ్లి చేసుకున్నారు మా నాన్న అన్నయ్య అంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యకి నేను అన్న చాలా ఇష్టం మా చిన్ని ఫ్యామిలీ చాలా సంతోషంతో ఉండేది ఇప్పుడు కూడా ఉంది అనుకోండి నాకు మాత్రం ఏ సంతోషం లేదు ఇప్పుడు చిన్నప్పటి నుండి అన్నయ్య నన్ను చాలా బాగా చూసుకున్నాడు సొంత చెల్లిల్లా అన్నయ్యకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది తన పేరు ఆమని చాలా అందంగా ఉండేది కాలేజ్కి నేను అన్నయ్య ఒకే బైక్ మీద వెళ్ళేవాళ్ళం అన్నయ్య బీర్ తాగే అలవాటు ఉంది స్మోకింగ్ చేసే అలవాటు కూడా ఉంది ఆ విషయం నాన్నకి తెలియదు మా ఇంట్లో వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు ఒకరోజు అన్నయ్య తన ఫ్రెండ్స్తో నైట్ సిట్టింగ్ వేసి బీడ్ తాగుతూ నా గురించి ఆమని గురించి మాట్లాడారు అని నాతో చెప్పాడు అన్నయ్య పేరు చెప్పలేదు కదా అన్నయ్య పేరు క్రాంతి సిట్టింగ్ సమయంలో అన్నయ్య ఫ్రెండ్స్ అందరూ అన్నయ్యతో బీర్లు తాగుతూ ఏరా క్రాంతి కత్తిలాంటి ఫిగర్ని పట్టావురా ఆ ఆమనీని పడేయడానికి చాలా ట్రై చేశాం నువ్వు దానికి ఏం చూపించి పడేశావురా క్రాంతిగా పెట్టి పుట్టాలి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడికి దానిమీద కోరిక ఉందిరా క్రాంతి అదే నా లెవర్ ఉంటే దాన్ని మీ అందరికీ ఇచ్చేవాణ్ణి బ్యాడ్ లక్ అది క్రాంతిగాడి లవర్ అయ్యింది అని మదన్ అనగానే అరే మదన్ నువ్వు మాత్రమే ఆ మని అందరికీ ఇస్తావా నేను ఇవ్వనా ఆ క్రాంతిగాడు ఇవ్వడా నేను నా లవర్ని మాత్రమే కాదు నా చెల్లిని కూడా మీకు ఇచ్చేస్తా మీరు నా దోస్తులురా మీకంటే నాకు ఎక్కువనా నా చెల్లి ఎవడికి కావాలో చెప్పండి నేను నా చెల్లితో మాట్లాడి నా చెల్లిని వాడికి సెట్ చేస్తా ఏరా క్రాంతి నువ్వు నీ చెల్లిని మాకు సెట్ చెయ్యవా ఏంటి తరుణ్ తాగిన మైకంలో అంటుంటే క్రాంతి కూడా మీరందరూ ఇప్పుడు ఏమంటున్నారా ఆమనిని కోరుకుంటున్నారా దానితో పక్క పంచుకోవాలనుకుంటున్నారా ఏంట్రా చెప్పండి ఎవడు కావాలి అనుకున్నా ముందు మాత్రం దానితో నేనే చేస్తారోయ్ తర్వాత మీ ఇష్టం అంటూ ఫుల్గా తాగిన క్రాంతి తూలిపోతూ ఉంటే మదన్ వీడికి బాగా ఎక్కేసింది పదండి రూమ్కి తీసుకుపోదాం అని క్రాంతిని బైక్పై ఎక్కించుకొని మదన్ అరే క్రాంతి నిన్ను ఒకటి అడుగుతా నిజం చెప్తావా ఆ ఆమెని కంటే నీ చెల్లి నందిని ఇంకా సెక్సీగా ఉంటుంది నీకు ఎప్పుడు ఆ కోరిక కలగలేదా అని క్రాంతిని అడుగుతుంటే రేయ్ చెల్లిరా తప్పురా ఇంకోసారి అలా మాట్లాడకు మాట్లాడితే చంపేస్తా నా చెల్లి మీద నీకు ప్రేమ ఉంటే చెప్పు నీకు సెట్ చేస్తా అంతేగాని నువ్వు నా గురించి మాట్లాడకు ఓరి తింగరోడా నందిని లాంటి చెల్లి నాకు ఉండి ఉంటే ఈ పాటికి అన్నీ అయిపోయాయి అయినా నందిని నీ అమ్మకు పుట్టలేదుగా నీకేండ్రా భయం అయినా నందిని నీ సొంత చెల్లి కాదుగా ఒకసారి ఆలోచించు అని మదన్ క్రాంతితో అనగానే క్రాంతి తాగిన మైకంలో మదన్పై వాళ్ళి పడుకుంటాడు మదన్ క్రాంతిని రూమ్కి తీసుకెళ్లి పడుకోబెట్టి మదన్ కూడా పడుకుంటాడు ఉదయం అవ్వగానే క్రాంతి లేచి ఇంటికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని నందిని ఉన్న రూమ్కి వెళ్ళి నందిని రూంలో ఉన్న బెడ్పై పడుకుంటాడు అప్పటికే నందిని వాష్రూమ్కి వెళ్ళి గదిలోకి వస్తుంది బెడ్ మీద అన్నయ్యని చూడగానే ఏరా అన్నయ్య ఏంటి పొద్దున్నే నా గదికి వచ్చావు అని అడగగానే నా బాత్రూంలో వాటర్ రావడం లేదే అందుకే నీ గదికి వచ్చాను అంటాడు అవునా సరే వెళ్ళు అనగానే క్రాంతి నందిని బాత్రూంలోకి వెళ్ళి తలుపు వేసుకొని రాత్రి మదనన్న మాటలు పదే పదే తలుచుకుంటూ నందినిని బాత్రూంలో హ్యాంగింగ్ చేసిన నందిని విడిచిన డ్రెస్సులను తడుముతూ నందిని డ్రెస్ వేసుకొని ఒంటికి చుట్టుకొని మైకంలో తూగుతూ ఎదురుగా ఉన్న నందిని విడిచిన బ్రా తీసుకొని బ్రాని నలుపుతూ నందిని అండర్వేర్ని తీసుకొని క్రాంతి ముక్కు దగ్గర పెట్టుకొని అండర్వేర్ నుండి వస్తున్న మాదపు వాసన కళ్ళు మూసుకొని పీలుస్తూ నందిని నందిని ఏం వాసన వస్తుందే నీ అండర్వేర్ నుండి ఈ మదపు వాసన నన్ను పిచ్చొన్ని చేస్తుందే ఇప్పటిదాకా నేను నిన్ను పంటించుకోలేదే అసలు నిన్ను ఎలా మిస్ అయ్యానే ఇంట్లో కసి అందాలను పెట్టుకొని ఇన్నాళ్ళు ఊరు మీద పడ్డానా అని నా మీద నాకే చిరాకేస్తుంది అయినా ఇంట్లో నిన్ను పెట్టుకొని ఎవరినో నేను ఇన్నాళ్ళు ఊహించుకొని బాత్రూంలో తడుముతున్నానా ఛ దీనమ్మ జీవితం ఈరోజు ఎలా అయినా నీతో గడపాలి నందినిని అని మనసులో క్రాంతి అనుకుంటూ ఆ అండర్వేర్ నుండి వస్తున్న వాసన చూస్తూ మైకంలో కామంతో ఊగిపోతాడు బయటికి ఎంతకి రాకపోయేసరికి నందిని అన్నయ్యా ఓయ్ అన్నయ్య ఉన్నావా బాత్రూంలో అంతసేపు ఏం చేస్తున్నావురా అనగానే నందిని మాటలకు నందిని తలుచుకుంటూ ఊహల్లో తేలిపోతున్న క్రాంతి హా వస్తున్నా నందిని ఫైవ్ మినిట్స్ అని అంటాడు సరేరా అన్నయ్యా అంటూ నందిని తన బెడ్రూంలో డ్రెస్సింగ్ టేబుల్ ముందు తన కురులని సరి చేసుకుంటూ ఉండగా బాత్రూమ్ నుండి వచ్చిన క్రాంతి నందిని వెనక నుండి హత్తుకొని నందిని భుజంపై తల వాల్చి నిన్ను కట్టుకోబోయేవాడు అదృష్టవంతుడే రాత్రి తిన్న స్టవ్ సరిగ్గా పడలేదురా అందుకే కడుపులో గడబిడ అయిందని నందినిని గట్టిగా హత్తుకునే మాట్లాడుతుంటే ఏంట్రా అన్నయ్య అలా వాలిపోయావు బాగా నీరసంగా ఉందారా నన్ను పట్టుకొని వదలంటలేదు అని ప్రేమగా నందిని క్రాంతిని అడుగుతుంటే క్రాంతి మాత్రం నందిని కురుల వాసన చూస్తూ కళ్ళు మూసుకొని నందిని ఊహించుకునే లోపు నందిని క్రాంతి అమ్మగారు శిరీష నందిని నందిని అంటూ గదిలోకి రాబోయేసరికి క్రాంతి నందినిని వదిలి మంచం మీద కూర్చుంటాడు శిరీష లోపలికి వచ్చి నందిని నువ్వు కొంచెం దోశలు వెయ్యరా నాన్నగారు ఆఫీస్కి వెళ్ళే టైం అయ్యింది నేను పక్కింటి కళ్యాణి కూతురు పెద్దది అయ్యింది కదా నేను వెళ్ళి తాంబూలం తీసుకుని వస్తాను అంటుంది ఏరా నువ్వు ఇక్కడే ఉన్నావా రాత్రి ఎక్కడికి పోయావు మీ నాన్న నన్ను తిడుతున్నారు వెదవా వల్ల ఆయనతో నేను వేగలేకపోతున్నా నువ్వు పొద్దున్నే ఆయనకి కనిపించకు మళ్ళీ ఆయన సుప్రభాతం మొదలు పెడితే మేము వినలేము అంటూ శిరీష కళ్యాణి ఇంటికి వెళ్తుంది సరే అమ్మా అంటూ క్రాంతి క్లమ్ అలానే కూర్చొని ఉంటాడు అన్నయ్యా నువ్వు ఇక్కడే ఉంటావా నీ రూమ్కి పోతావా నేను బాత్ చేసి మనకి దోశలు వేయాలి అని నందిని అనగానే నేను వెళ్ళి నా రూమ్లో పడుకుంటా బాగా నిద్ర వస్తుంది అని క్రాంతి బయటికి వెళ్ళినట్లు వెళ్ళి నందిని బాత్రూమ్కి వెళ్ళగానే మళ్ళీ నందిని రూమ్కి వచ్చి బ్లాంకెట్ కప్పుకొని పడుకుంటాడు క్రాంతి వెళ్ళిపోయాడు అనుకొని గది తలుపు వేసుకోకుండా నందిని బాత్రూమ్కి వెళ్ళి బాత్ చేస్తూ తన డ్రెస్ని అండర్వేర్ని చూసి ఏంటి ఇవి ఇలా చెల్లచెదురుగా ఉన్నాయి అనుకుంటూ తన బట్టలు అన్నిటినీ బకెట్లో వేస్తుంటే తన అండర్వేర్ పట్టుకొని సరికి చేతికి తడితడి స్మూత్గా తగిలేసరికి ఏంటో అనుకుంటూ బకెట్లో ముంచేస్తుంది తన బట్టలని బకెట్లో నానబెట్టి నందిని స్నానం చేసి టవల్ చుట్టుకొని బాత్రూమ్ నుండి బయటికి రాగానే బెడ్ మీద బ్లాంకెట్ కప్పుకొని పడుకున్న క్రాంతిని చూసి అన్నయ్య తన రూమ్కి వెళ్ళలేదా సరే నిద్రపోయాడు అనుకొని తన రూమ్ తలుపుని క్లోజ్ చేసి బట్టలు వేసుకుంటూ ఉంటుంటే బ్లాంకెట్ని కొద్దిగా పైకి ఎత్తి కనీ కనిపించకుండా నందిని బట్టలు వేసుకుంటుంటే క్రాంతి చూస్తున్నాడు బ్లాంకెట్ కదిలికలు గమనించిన నందిని బట్టలను వేసుకుంటూ బెడ్ మీద పడుకున్న క్రాంతిని చూస్తుంది నిద్రలో కదిలి ఉంటాడులే అనుకొని తన బట్టలు అలానే వేసుకుంటుంది నందిని బట్టలు మార్చుకుంటుంటే నందిని అర్ధనగ్న దేహాన్ని అలానే కళ్ళార్పకుండా చూస్తూ నందిని అందాలని కళ్ళతోనే కామిస్తాడు నందిని బట్టలు వేసుకొని జుట్టుకి రబ్బర్ బ్యాండు పెట్టుకొని వంటగదికి వెళ్ళి దోసలు వేసి నాన్న నాన్న త్వరగా రా నాన్న నీకు ఆఫీస్కి టైం అవుతుంది అంటూ నందిని గోవర్ధన్కి ప్లేట్లో దోశలు వేసుకొని వెళ్ళి ఇచ్చి తన గదికి వెళ్ళి అన్నయ్య ఇంకా లేగరా నీకు టిఫిన్ చేశారా తిందుగాని అని బ్లాంకెట్ కప్పుకొని పడుకున్న క్రాంతిని లేపి రూమ్ బయటకు తీసుకెళ్ళి క్రాంతి చేతిలో టిఫిన్ పెట్టిన ప్లేట్ పెట్టి తిను ముందు నాకు కొంచెం పని ఉంది అంటూ నందిని తన రూమ్లో బ్లాంకెట్ని మడత పెడుతూ ఉంటే బ్లాంకెట్ మధ్యలో తడితడిగా స్మూత్గా తగులుతుంది ఏంటిది నా బ్లాంకెట్ మీద ఉంది నా అండర్వేర్ మీద కూడా ఇలానే ఉంది ఏంటో అనుకుంటూ బ్లాంకెట్ సర్ది మొత్తం ఇల్లు మొత్తం ఊడుస్తుంటే వంగొని ఊడుస్తున్న నందిని యథా అందాలని టిఫిన్ చేస్తూ క్రాంతి అలానే చూస్తూ ఉంటాడు టిఫిన్ చేసి క్రాంతి ఇల్లు ఊడుస్తున్న నందిని దగ్గరికి వచ్చి నందిని మనం బయటికి వెళ్దామా ఎక్కడికైనా నాకు ఇక్కడ బోర్ కొడుతుంది నా లవర్ ఆమనిని తీసుకువస్తా ముగ్గురం కలిసి బయటికి వెళ్దాం నువ్వు వస్తే ఆమనిని కూడా వస్తుందిరా ప్లీజ్ రా నందిని అని క్రాంతి అనగానే సరే అన్నయ్యా వస్తాను వైజాగ్ వెళ్దాం అన్నయ్యా అక్కడ బీచ్ ఉంటుంది అక్కడ నుండి కుదిరితే అరకు వెళ్దాం ఓకేనా అని నందిని అనగానే గుడ్ ఐడియారా ఈ ఈరోజే ఈవినింగ్ వెళ్దాం నేను ఆమెని చెప్తా అంటూ నందినికి హగ్గిచ్చి క్రాంతి ఆమెని కాల్ చేసి రెడీగా ఉండు మనం బయటకు వెళ్తున్నాం అని మెడికల్ షాప్కి వెళ్ళి ఐపిల్ ట్యాబ్లెట్స్ అలాగే స్లీపింగ్ పిల్స్ తీసుకొని వస్తాడు స్లీపింగ్ పిల్స్ జనరల్గా మెడికల్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవ్వరు క్రాంతి వాళ్ళ స్నేహితుడికి మెడికల్ షాప్ ఉండటం వల్ల అది సాధ్యమైంది సాయంత్రం క్రాంతి నందిని కార్లో కూర్చోగానే గోవర్ధన్ ఏరా ఖర్చులకి డబ్బులున్నాయా ఇవిగో ఈ పదివేలు తీసుకో అని క్రాంతికి ఇచ్చి జాగ్రత్తగా వెళ్ళిరండి అనగానే నందిని గోవర్ధన్ వంక కోపంగా చూస్తుంది కొడుక్కి డబ్బులు ఇచ్చావుగాని నాకు ఇవ్వలేదు అన్నట్టు గోవర్ధన్ నందిని మొహంలో కోపం చూసి నీ హ్యాండ్ బ్యాగ్ చెక్ చేయి అన్నట్లు సైగలు చేస్తాడు గోవర్ధన్ నందినిని తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేసి చూస్తే ఇరవై వేలు హ్యాండ్ బ్యాగ్లో ఉంటాయి అది చూసిన నందిని నాన్నకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చి థ్యాంక్స్ అన్నట్లు చూస్తుంది క్రాంతి నందినిని కార్లో వెళ్తుంటే శిరీష కార్కి ఎదురుగా వచ్చి జాగ్రత్తగా వెళ్ళిరండి అంటూ క్రాంతి నందిని కార్లో వెళ్తుంటే బాయ్ చెప్తారు శిరీష గోవర్ధన్ కార్లో ఇద్దరు కలిసి ఆమని దగ్గరికి వెళ్ళి ఆమనిని పికప్ చేసుకొని పొద్దున్నకి వైజాగ్ వెళ్తారు అనుకున్నట్లుగానే రెండు రూమ్స్ తీసుకుంటారు ఒక రూమ్లో నందిని ఇంకొక రూమ్లో ఆమని క్రాంతి ఉండేలా రెండు రూమ్స్కి అటాచ్డ్ డోర్ కూడా ఉంటుంది రూమ్లో ఫ్రెష్ అయ్యి ముగ్గురు వైజాగ్ మొత్తం తిరిగి ఈవినింగ్ బీచ్లో ఆహ్లాదం పొంది రెస్టారెంట్లో ఫుడ్ తిని రూమ్కి వస్తారు వచ్చేటప్పుడు రూమ్కి జ్యూస్ తీసుకొని వస్తారు నందిని ఆ జ్యూస్ తాగి తన రూంలో నిద్రపోతుంది క్రాంతి ఆమనిలు వాళ్ళ రూంలో చాలా రోజులకి దొరికిన ఏకాంతాన్ని రతిలో ముంచి స్వేద తిరుగుతుండగా ఆమెని బయట నుండి తెచ్చిన జ్యూస్ ఆమెనికా ఇస్తాడు క్రాంతి ఆమెని ఆ జ్యూస్ తాగి నిద్రలోకి జారుకోగానే ఆమెని పడుకుందో లేదో చెక్ చేసి క్రాంతి తన రూమ్ నుండి నందిని రూమ్కి వెళ్తాడు నందిని తన రూంలో గాఢ నిద్రలో ఉంటుంది క్రాంతి నందినిని పక్కకు చేరి నందిని ఫేస్ ని కదిపి పడుకుందో లేదో టెస్ట్ చేసి తన చేతులని నందిని యథ సంపదపై పెట్టి